మమ్మీ, ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు, కావాలంటే నువ్వెళ్ళు. మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే, నేనే అడుగుతా. కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. సారీ, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే. హే, నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే. హే శ్రేయా, yes, కొంచెం మనమ్మన మోటరేయమని చెప్తారా? ఇవ్వాలన్నా ఫుల్ గా స్నానం చేస్తాను. షూర్, థ్యాంక్ యూ. ఓ గాడ్, ఇంత పెద్ద లైన్ ఉందేంటి? నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా. హే శ్రేయా, నీ పనే పోగానే నాకు ఒక కాల్ చేయి. కొంచెం చూస్తుంటారా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. 2 బటర్స్కాచ్. ఓకే మేడం. హా భార్గవి, చెప్పు. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా? అవును, నీకెలా తెలుసు? ఓ షిట్, కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని. ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు. నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ మై గాడ్. అయ్యో సారీ మేడం, చూడలేదు. బయలుదేరదామా? ఏంటి స్వెట్ పట్టింది, తుడుచుకో. అసలు నీకు సిగ్గుందా? మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటా? ఒక ఆడపిల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నాకేదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏమైంది ఇప్పుడు? ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే. యాసిడా? అదెందుకు ఉంటది? ఒళ్ళు పలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు. పదా. ఏమైంది శ్రేయా? అయినా తన అలా ఎందుకు కొట్టుంటది? ఎన్నిసార్లు చూసుకుంటారా చెంపని, ఆగలేతుందిరా. రేయ్, ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా. అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది. థ్యాంక్ గాడ్. ఏంట్రా ఆగావు? హే సారీ యార్, యాక్చువల్లీ నిన్న అనుకోకుండా. ఇట్స్ ఓకే యార్, ఒక్కదాంతో సరిపెట్టారుగా. ఈ రెండోద ఎక్స్పైర్ యాత్రడా? సరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజైనా పాస్పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. యు వాంట్ మీ టు కమ్? yes. నేను ఫ్రీనే. అది కాదురా, నీకు ఏదో పని ఉందని చెప్పు. పని ఉంది నాకు కాదురా, నీకు. ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. వెళ్దామా? ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సరే, ఏం తిందాం? యాజ్ యు విష్, బట్ ఐ యామ్ ఫీలింగ్ సో హంగ్రీ. 2 TCR బ్రౌనీ. వాట్సాప్? నీ ఏజ్ ఎంత? ఎందుకో
ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా అని. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు, ఇంకేదైనా. నీ వైఫ్ ఏం చేస్తుంటుంది? స్టడీసా, జాబ్ హోల్డరా, హౌస్ వైఫా? ఇంతకీ పెళ్ళై ఎంత కాలం అయింది? వా, ఆపుతావా నీ ఇంటర్వ్యూ? శ్రేయా, అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు? ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, మనం ఊహించినవేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా. ఇలాంటి సోది కబుర్లు మాత్రం బాగా చెప్తావు, కానీ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. అది కాదు శ్రేయ, నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం. అబ్బా, వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళాం మాటలు ఎత్తితే చాలు, వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు. ఏ, వెయిట్ వెయిట్ వెయిట్, ఐల్ పే. అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి? శ్రేయ, ఇట్స్ ఓకే యార్, వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? హేయ్ సారీ, ఫ్రెండ్షిప్ నాకు కలిసి రాదు. నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది. అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను. హే, మాటలో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా? నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్పా? నాకు అస్సలు వచ్చిరాదు బాబోయ్. ఎవరి మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. అప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయరు? ఎక్స్పెక్టా? స్ట్రేంజ్. జస్ట్ హోల్డ్ ఆన్ ద లైన్. ఇదిగో ఫోన్, ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు. ఎవరు ఎవరో నాకేం తెలుసు, మాట్లాడు. హలో, ఐ యామ్ సారీ రాశ్రియ, ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. చూడు కిషోర్, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిన్నెప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు శ్రేయ, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? అది కాదు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఏంటి, మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు? ఎవడే ఆడు, చాక్లెట్ రూమ్ లో సొల్లేస్తున్నావు. నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? నేను నా మీద మోసు తగ్గిపోయిందా? కిషోర్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అంటే నువ్వు సెల్ఫిష్, నీ అవసరాలకి వాడు. మొన్న నేను, ఈ రోజు వాడు. నీ టైం దగ్గర పడిందే, ఉండే నీ కిస్ ఇచ్చి చాలా రోజు. Are you crying? దేవుడు నన్ను నిజంగానే టెస్ట్ చేస్తున్నాడు. వాట్? ఎనీ ప్రాబ్లం? చిలుకూరు బాలాజీ టెంపుల్లో నాకు ప్రదక్షిణాలు మొక్కుంది, అది తీర్చినందుకే నాకు ఇదంతా జరుగుతుంది అనుకుంటా. ఇఫ్ యు డోంట్ మైండ్, రేపు టెంపుల్ కి తీసుకెళ్తావా? ఓకే, ష్యూర్. శ్రేయా. హా మమ్మీ. మమ్మీ పిలుస్తుంది, మమ్మీతో ఈ విషయం చెప్పుకో. నో ప్రాబ్లం, విల్ గో. మార్నింగ్ మెసేజ్ చేస్తాను, గెట్ రెడీ. బాయ్ బాయ్. ఎరా బమ్మర్ది, ఏముండవు? అప్పా సూపర్ ఉందిరా, నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క యదవ గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాట. ఎరా బమ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట్రా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే, అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రే, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పట్టడం ఓకే. సెకండ్, ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు. థర్డ్, ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు, తీసుకొచ్చో. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏమీ చెప్పరు, నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్, దానికంత పెట్టాను దీనికింత పెట్టాను అస్సలు లవ్వే లేదంటావు. శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు, ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళైంది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? మరీ అడ్డగోలుగా వాక్కు, నిలబడుకో, చూద్దాం. లెట్ అస్ సీ ద ప్లే. రే, సినిమా ఇంకా చాలా ఉంది రే. వెళ్ళరా బాబు.
అబ్బా నిద్ర పట్టట్లేదేంటి? శ్రేయకు ఫోన్ చేద్దామా? ఈ టైంలో బాగోదేమో. పోనీ మెసేజ్ చేద్దాం. సర్లే, రేపొద్దున చూసుకుందాం. కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హే, థ్యాంక్స్ యార్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ. టేక్ కేర్, బై. ఇంకా పడుకోలేదా ఈ మనిషి? శ్రేయా, ఇంకా పడుకోలేదా? ఏం లేదు, యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను. శ్రేయా, నువ్వు అటు గమనించావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఎందుకో, నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను. ఏ అమ్మాయి అయినా నీలాంటి హస్బెండ్ నే కదా కోరుకుంటుంది. అంతలేదులే, నీ వైఫ్ చాలా లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హేయ్, సంబడి ఇస్ బ్లషింగ్. నథింగ్ లైక్ దట్. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం, మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అది ప్రేమే కాదని అనుకున్నా. ఓకే, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. క్యాచ్ యూ టుమారో. బై, పీస్ అవుట్, గుడ్ నైట్. బై.